ఆయన ఒక బలమైన కమిషనర్ ఉంటే బాగుంటది కలకత్తా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఐసిఎస్ పాస్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తన కమిషనర్గా ఎన్నుకున్నాడు అతనే నియమించుకున్నాడు అంటే స్వాతంత్రానికి ముందే ఒక మేయర్కి ఏ కమిషనర్ అపాయింట్ చేసుకోవాలన్న అధికారం ఉంది ఆ కమిషనర్ మేయర్ కలిసి ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించారు స్వాతంత్రానికి ముందే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వస్తూ ఉంటే తెలంగాణకి 27 జాతీయ అవార్డులు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదు అంటే అంత హీన స్థితిలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ నేను మా మిత్రుల కథను అడిగాను ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టారట వారు చెప్పిన సమాధానం ఏంటంటే పార్టీ నిర్మాణం లేదు పార్టీ సభ్యత్వం లేదు పార్టీ కమిటీలు లేవు పార్టీ సమీక్షలు లేవు పార్టీ ఆఫీసులు లేవు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు ఉంటే చాలు వాలంటీర్లు ఉంటే వారే మనకి భవిష్యత్తులో పరిపాలన చేయడానికి మళ్ళీ తిరిగి అధికారం రావడానికి ఒక చోదక శక్తులుగా ఉంటారని ఆశించారు ఈరోజు మీరు గమనిస్తే సర్పంచ్ పిలిస్తే ఒక వాలంటీర్ రాడు సర్పంచ్ పిలిస్తే ఒక సచివాలయ సిబ్బంది ఒక చిన్న పని చేయడు సచివాలయానికి వెళ్తే ఒక సర్పంచ్కి కూర్చోడానికి ఒక సీట్ ఉండదు గ్రామంలో సర్పంచ్ పంచాయతీ స్థాయిలో చేయాల్సిన పనులు ఏమైనా చేస్తూ ఉంటే దానికి ఆహ్వానిస్తే ఒక వాలంటీర్ రాడు ఎవరు పిలిస్తూ వస్తాడంటే అక్కడున్న పార్టీ నాయకుడు పిలుస్తూ వస్తాడు అక్కడున్న ఎమ్మెల్యే పిలుస్తూ వస్తాడు అధికార ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉంటే ఆయన పిలుస్తూ వస్తాడు కానీ గ్రామ సర్పంచ్కి ఏమాత్రం విలువ లేని పరిస్థితి గ్రామాల్లో ఈరోజు నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాను ఏ గ్రామంకి వెళ్ళినా పట్టపగలు 24 గంటలు లైట్లు వెలుగుతూ ఉన్నాయి పట్టపగలు 24 గంటలు లైట్లు వెలుగుతున్నాయి ఏ పంచాయతీకి మీటర్లు సక్రమంగా ఉండదు ఏ పంచాయతీకి ఏ నెల ఎంత బిల్లు వస్తుంది సక్రమంగా తెలియదు కానీ విద్యుత్ బిల్లు అనే పేరుతో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఆ పంచాయతీ యొక్క డబ్బులు తీసేసుకుంటాను నేను ఈ రాష్ట్రంలో ఒక క్యాబినెట్ ర్యాంక్లో మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది మంత్రులు అడిగాను సార్ లైట్లు అలా వెలుగుతున్నాయి అంటే ఒక నవ్వు ఊరుకుంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి అడిగితే అది పంచాయతీ వాళ్ళు చూసుకోవాలని పంచాయతీ శాఖ మంత్రి అడిగితే అది సర్పంచ్ చూసుకోవాలని సర్పంచ్ అడిగితే ఆడ మూడో లైన్ ఒకటి ఉండాలి ఆ కరెంటు మూడో లైన్ లేదు దానికోసం తన ఖర్చు అవుద్ది అది మన వల్ల కాదట అంటే ఒక పక్కన కరెంటు లేని పరిస్థితి విద్యుత్ కొరతగా ఉన్న పరిస్థితి మరో పక్కన 24 గంటల లైట్లు వెలుగుతున్న పరిస్థితి వాటి భారం అంతా కూడా విద్యుత్ బిల్లుల పేరుతో పంచాయతీ మీద వేయటం పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాజేయటం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులలో చాలా భాగం విద్యుత్ అనే పేరుతో తీసేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి ఆ గ్రామంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయల చొప్పున నిధులు ఇవ్వాల్సింటే గత 4 సంవత్సరాల 1 రూపాయి నిధి ఇవ్వలేదు ఇది సర్పంచుల సమస్య కాదు ఇది గ్రామీణ ప్రజల సమస్య గ్రామాల్లో ఇందాక పాపరా గారు చెప్తున్నారు గ్రీన్